ప్రభాస్ అంటే నేను చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తాను. వర్షం అంటే చాలా ఇష్టమైన మూవీ. అంటే ఆ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్ అయ్యారా? లేదు, నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు. అంటే ప్రభాస్ అంటే ఇష్టం, యాక్టింగ్ బాగుంటుంది, బాగుంటుంది. బాహుబలిలో చాలా బాగా చేశాడు కదా. సో స్క్రీన్ మీద ఆయన కట్అవుట్ కానీ ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు మీకు ఎట్లా ఎట్లా ఫీల్ అవుతారు? నాకు మిర్చి సినిమాలో ఒక కార్ మీద గ్లాస్ మీద పెట్టే సీన్ ఒకటి ఉంటుంది కదా, అది ఎవర్ గ్రీన్ సీన్. అది ఆయన సినిమాల నుంచి కావచ్చు లేకపోతే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు, మనం ఎట్లాంటి క్వాలిటీస్ నేర్చుకోవచ్చు? ధన్యమంటారు, తెలుగులో చెప్పాలంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ప్రభాస్ని చూసి నేర్చుకోవచ్చు. సింపుల్ సిటీ ఆ దాని. సో ఇప్పటి వరకు చూసిన అన్ని సినిమాలల్లో మీకు ఎక్కువగా కనెక్ట్ అయిన సినిమా ఏది? ప్రభాస్ మిర్చి సినిమా. మిర్చి ఓన్లీ. ఓకే, ఫేవరెట్ సీన్ ఏంటంటే గ్లాస్ సీన్ చెప్పాను కదా, గ్లాస్ మీద పెడితే మిర్చి సినిమా ఒకటి బాగుంటుంది, బాహుబలి బాగుంటుంది. డైలాగ్ చెప్పగలను? డైలాగ్ ఏం చెప్పలేను. సరే, ఇప్పుడు రాబోయే రాజస్థాన్ కానీ స్పిరిట్ కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? అసలు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు కదా, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఈ మధ్యకాలంలో కొంచెం స్లో అయ్యాడు కదా, ఈ సినిమాతో కంబ్యాక్ అవుతాడని నేను అనుకుంటున్నాను. బాహుబలి 2 రేంజ్కి వెళ్ళొద్దేమో అనుకుంటున్నాను నేను ఈ మూవీ. బర్త్డే విష్ చెప్పండి. హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు. చిన్న పోస్టర్ రిలీజ్ అయింది, అందులో ప్రభాస్ గారు లుక్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే డార్లింగ్. ఇలా ప్రభాస్ బర్త్డే కాబట్టి రాజాసాబ్ అది పోస్టర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో హారర్ మూవీ బయ్య, ఇది చూస్తుంటే తెలుస్తుంది హారర్ మూవీ అని. సో ప్రభాస్ లుక్ చూస్తుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఆయన కట్అవుట్ చూస్తేనే మనము ఆ మూవీ ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలిసిపోతుంది. సో ఆ చేతిలో చుట్ట పట్టుకోవడం, ఆ స్టైల్, ఆ కూర్చునే విధానం, సో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డైరెక్టర్ మారుతి గారి గురించి చెప్పని అవసరం లేదు. ఇంకా తమన్ గారి మ్యూజిక్ అయితే ఇక గూస్ బంప్సే వచ్చేస్తాయి. సో ఈసారి అయితే బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కట్టబోతుంది రాజాసాబ్. అట్లనే ఇది అది చాలా మట్టుకు నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి, ఏంటి దీని? సో నెగిటివ్ ట్రోల్స్ ఏంటంటే వాళ్ళకి సినిమా గురించి తెలియదు. సో ఏదో సోషల్ మీడియా ఉందని ఇష్టం ఉన్నట్టు ఫోన్లో ఉన్నాయని నెగిటివ్ ట్రోల్స్ పెట్టడం కాదు, సినిమా గురించి తెలుసుకోండి, ప్రభాస్ గురించి తెలుసుకోండి, అసలు ప్రభాస్, ఈశ్వరు, ఛత్రపతి, సో ఎన్నో బాహుబలి లాంటి ఎన్నో పెద్ద పెద్ద పాన్ ఇండియా స్టార్ లెవెల్ కలికి, సో ఎన్నో సూపర్ హిట్స్ వరల్డ్ వైడ్గా అతనికి చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉంది. సో అతని గురించి తెలుసుకోండి ఫస్ట్. సో అతని గురించి ఆ విధంగా కమెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా, సో అతని గురించి తెలుసుకున్న తర్వాత కమెంట్స్ పెట్టడానికి మంచిదా. ప్రభాస్ గారు ఇంతకుముందు యాక్షన్ మూవీస్ చేశారు అండ్ అట్లానే లవ్ స్టోరీస్ చేశారు, కానీ ద ఫస్ట్ టైం ఒక హర్రర్ మూవీ చేస్తారు, అట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? సో నిజంగా చూసాము కదా, సో మాస్ క్యారెక్టర్లు చూసాము, బాహుబలి లాంటి ఎన్నో యుద్ధాలు చేయడం చూసాము, అందుకనే ఇంకో ఇది నెక్స్ట్ లెవెల్ ఉండడానికి. హారర్ మూవీలో ఇంకా అయితే మనం థ్రిల్లింగ్ చాలా బాగుంటుంది, హారర్స్ మొత్తము చెంపి పడేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. వర్కౌట్ అయితే అనుకుంటారా? సో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో ఒక యాక్టర్ అన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో అతడు లీనమైతేనే తన యాక్టింగ్ స్కిల్స్ అనేవి బయటకు వస్తాయి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి అతను న్యాయం చేస్తాడని అయితే మేము అనుకుంటున్నాం. ఓకే, మీకు ప్రభాస్ మూవీలలో నచ్చిన మూవీస్ ఏంటి? సో ఛత్రపతి అయితే చాలా బాగా, ఒక్క అడుగు ఆ డైలాగ్ చాలా బాగుంటుంది. సో చొరచాపాతోటి ఫైట్ సీన్స్ కానివ్వండి, సో అందులో చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.